సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలన, అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టాం. ఉభయ సభలను ఉద్దేశించి ఏపీ గవర్నర్ ప్రసంగం. అసెంబ్లీలో గందరగోళం, గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడ్డ టీడీపీ సభ్యులు, సభ నుంచి వెళ్లిపోయిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు. గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారు, స్పీచ్ లో వాస్తవికత లేదు. టీడీపీ ఎమ్మెల్యే గోరంట విమర్శలు. ఈ నెల 8 వరకు అసెంబ్లీ సమావేశాలు, బీఏసీ సమావేశంలో నిర్ణయం, మీటింగ్ బహిష్కరించిన టీడీపీ. వాహన రిజిస్ట్రేషన్లలో ఇక నుంచి టీజీ, అధికారిక గీతంగా జయ జయ హే తెలంగాణ. ఎక్స్ లో సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్. బీఆర్ఎస్ చేజారిన ఖానాపూర్ మున్సిపాలిటీ, కాంగ్రెస్ కి కౌన్సిలర్ల మద్దతు, చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు హస్తగతం. అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేల నిరసన, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, హామీల అమలు ఎక్కడా అంటూ ప్రశ్న. జనసేనకు 20 సీట్లు ఇస్తే ఎక్కువే, చంద్రబాబును నమ్మితే మోసపోతారు, హామీలన్నీ అమలు చేస్తున్నామన్న అంబటి. పుట్టుకతోనే టీడీపీని ఎదురించారు, పార్టీలోకి ఇప్పుడు ఎందుకు వచ్చారో తెలియదు, నా పోటీ సత్తెనపల్లి నుంచేనన్న శివరాం. పంజాగుట్ట మాజీ సీఐ అరెస్ట్, గుంతకల్లు రైల్వే స్టేషన్లో అదుపులోకి, వారం రోజులుగా అజ్ఞాతంలో దుర్గారావు. కేబీఆర్ పార్క్ని పరిశీలించిన రొనాల్డ్ రాస్, సుందరీకరణ చేపట్టాలన్న జీహెచ్ఎంసీ కమిషనర్, పనుల వేగవంతానికి ఆదేశాలు. వనపర్తి మున్సిపాలిటీలో అవిశ్వాస సెగలు, చైర్మన్కి వ్యతిరేకంగా కౌన్సిలర్ల మీటింగ్, బుజ్జగిస్తున్న బీఆర్ఎస్ నేతలు. కోనసీమ జిల్లా బొమ్మరాల తిప్పలో కలకలం, పంట పొలంలో తేనెటీగల దాడి, స్పృహ తప్పిన రైతు. తిరుమలలో వెంకటేశ్వర ధార్మిక సదస్సు, ఆస్థాన మండపంలో నిర్వహణ, ధర్మ ప్రచారంపై కర్తవ్య బోధ. ఖమ్మం ప్రభుత్వ వైద్య కాలేజీ పరిశీలన, నిధులు పనులపై తుమ్మల ఆరా, కలెక్టర్ని వివరాలు అడిగిన మంత్రి. విజయనగరంలో నిరుద్యోగుల ఆందోళన, మెగా డిఎస్సి వెయ్యాలని డిమాండ్, అన్యాయం చేయొద్దని వేడుకోరు. కొనసాగుతున్న న్యాయ యాత్ర, జార్ఖండ్ రామ్ఘర్ నుంచి పునరుద్ధరణ, రాహుల్ వెంట నడుస్తున్న పార్టీ శ్రేణులు. హిమాచల్, జమ్మూ కశ్మీర్లో దట్టంగా మంచు, విద్యుత్ నీటి సరఫరాకు ఆటంకం, రోడ్లు క్లియర్ చేస్తున్న అధికారులు. సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.